అన్న నమస్తే అన్న, నేను పెద్దమండ్రి ఎంపీపీ పూర్ణచంద్రిక రమేష్ మాట్లాడుతున్నాను అన్న. ఈరోజు మదనపల్లెలో జనసేన తెలుగుదేశం ఐక్య సభ పెట్టుకున్నారన్న. ఆ సభ పెట్టుకున్న దాంట్లో ఎవరికి ఏ అభ్యంతరం లేదు, కానీ ఆ సభలో మాట్లాడేటువంటి మాటలు మాత్రము చాలా పద్ధతిగా లేదన్న. ఆ మాట్లాడే మాటలు కొంచెము చూసుకొని మాట్లాడింటే బాగుంటుంది. అన్నదమ్ములు ఏమన్నారు, పొంగునూరు పెద్దిరెడ్డి గారి అబ్బా జాగీరా అన్నారన్న. అది ఎంత మాట అన్న అది. ఇంకా తమ్మళ్ళపల్లి ద్వారకనాథ్ రెడ్డికి ఏమన్నారా, రిజిస్ట్రేషన్ చేసిచ్చినారా అని చెప్పేసి మాట్లాడినారు అన్న. పెద్దిరెడ్డి గారి కుటుంబం అంటే ఇటు తమ్మళ్ళపల్లి ప్రజలు కావచ్చు, అటు పీలర్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, అటు పొంగునూరు నియోజకవర్గ ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఒక సొంత కుటుంబంగా భావిస్తారన్న. పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ కూడా, ఆ పెద్దిరెడ్డి గారి కుటుంబం కూడా ప్రజల కోసం చేసే సేవలు అలా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా మన మా ఎంపీ గారు మిదనన్నయ్యని కావచ్చు, మా మినిస్టర్ గారు పెద్దిరెడ్డి గారు రామచంద్రరెడ్డి సార్ గారు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు మా గౌరవ ఎమ్మెల్యే గారు ద్వారకనాథ్ రెడ్డి గారిని కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధిని చూసి మనస్ఫూర్తిగా ఇలాంటి నాయకుడు మాకు కావాలి అని స్వచ్ఛందంగా ఓటేసి గెలిపించుకున్నారన్న. అంతేకాని వాళ్ళు ఏదో కబ్జాలు చేసిందనేసి ఇక్కడంతా కూడా మీరు అన్నారు కదా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, మీరు అన్నారు ఏం కబ్జా చేసినాడా, ఇవంతా కూడా వాళ్ళ అబ్బా జాగీరా అనేసి అన్న. ఎవరు కూడా ప్రాంతాలను దాని రిజిస్టర్ కాదన్నా చేసుకోండి, అది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏంటి ఎలా అభివృద్ధి చేయాలి, ఒక మారుమూల పల్లె ప్రాంతం అన్నాం అది. పెద్దమండం అంటేనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతం, అలాంటి ప్రాంతాన్ని మా ఎంపీ గారు ఎంత అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అన్న. అభివృద్ధి జరిగిన చోట అభివృద్ధి చేయడం పెద్ద గొప్ప కాదన్న. ఎలా ఇంత మారుమూల ప్రాంతాన్ని, అభివృద్ధి అంటే తెలియని ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చేసి చూపించడమే వారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అన్న. మీరు ఇప్పుడు మాట్లాడేటువంటి అన్నదమ్ములందరూ కూడా ఒకసారి ముందు గతంలో మల్లయ్య కొండ ఎలా ఉన్నదో చూసింటారు, ఎందుకంటే జీ శంకర్ గారు కూడా ముందు తమ్మళ్ళపల్లి నియోజకవర్గం ఒకసారి ఎమ్మెల్యే కదా, ఆయన కూడా తెలిసి ఉంటుంది ఆయన ప్రభుత్వంలో ఆయన హయాంలో ఆయన ఎంత అభివృద్ధి చేశాడు, ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది అనేసి. ఇప్పుడు మా వాళ్ళు వేసినటువంటి రహదారులు ఉన్నాయి కదన్న, ఆ దారులలో మీరు ప్రచారానికి వస్తారన్న. ఆ ప్రచారమే, ఆ ప్రచారానికి వచ్చినప్పుడు ఆ దారులు చెబుతాయి అభివృద్ధి అంటే ఎలా ఉందో అనేసి. ఒక్కసారి మీరందరూ కూడా మల్లయ్య కొండకు పోయిందనేసి స్వామిని దర్శించుకోండి అన్న. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆ మల్లయ్య కొండకు మీరు వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు మీకు చెప్తుందన్న అభివృద్ధి అంటే ఎలా ఉంది అనేసి. ఎందుకంటే ఆ దారి నిజంగానే అన్న, ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఒప్పుకోవాల్సిన విషయం అది, మీ మనస్సాక్షికి మీకే తెలుస్తుంది. ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఆ రహదారిని ఆ కొండనంతా కూడా ఆ విధంగా చీల్చి అంత విధంగా సౌకర్యంగా ఆ రోడ్డు వేయడం అంటేనే అది గొప్ప అభివృద్ధి. మా ప్రాంతానికి అది చాలా గొప్ప అభివృద్ధి. మా పల్లెలంతా కూడా, ఈ పల్లెలంతా కూడా చుట్టుపక్కల పల్లెలంతా కూడా ఒక మారుమూల పల్లెలు కూడా పోయి చూడండి అన్న, అక్కడ కూడా రహదారులంతా చాలా చక్కగా వేసేసినారు. అది అభివృద్ధి. ప్రజలకి ఏ అసౌకర్యం లేకుండా ఎంతో సౌకర్యవంతంగా ఎంత గొప్పగా అభివృద్ధి చేసి చూపించాలి అనే గొప్ప అభివృద్ధి చేసినటువంటి మా పెద్దిరెడ్డి గారి కుటుంబం గురించి మీరు ఇలా మాట్లాడమనేది చాలా మందికి ఇది బాధపడే విషయం. మేమంతా కూడా మనస్ఫూర్తిగా అన్న, మీరు మొన్న చూసారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మన మొలకల్చేరులో మీటింగ్ జరిగిందన్న, మీరందరూ కూడా చూసుంటారు. ఒక సముద్రంలాగా ఉందన్న జనాలు, ఆ జనాలంతా ఎట్లొచ్చినారో, ఏదో డబ్బిస్తే వచ్చిన వాళ్ళు కాదన్న, వాళ్ళు మన అభివృద్ధిని చూసి వచ్చిన వాళ్ళు, మా ప్రాంత అభివృద్ధిని చూసి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంత వెనుకబడిన ప్రాంతాన్ని అన్నమయ్య డిస్టిక్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాడు మా ఎమ్మెల్యే గారు గౌరవ ద్వారకనాథ్ రెడ్డి గారు. అలాంటి వాళ్ళ గురించి ఇలా మాట్లాడేదానికి మీకు నోరు ఎలా వస్తుందన్న అన్న. ప్రతి ఒక్కరికి ఈశ్వరుడు నోరు ఇచ్చినారు, అది ఎంతోసేపు పడదు, మేము కూడా మాట్లాడగలుగుతాం మీరెంత మీ బతుకులు ఎంత అనేసి. కానీ అలా మాట్లాడడం సభ్యత కాదు కదా, కాబట్టే మేము మాట్లాడడం. ఇంకొకసారి పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని గురించి మీరు ఇలా మాట్లాడకూడదు అనేసి, ముఖ్యంగా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ చూస్తా ఉన్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు చూస్తున్నారు, మేము ఎలా మాట్లాడుతున్నారు చూస్తున్నాము. మీరు అన్నారు కుమ్మి బజాయిస్తామని అన్న, ఇంతమంది ఇన్ని లక్షల మంది ఓట్లేసి గెలిపించినారు అంటే అందరినీ కుమ్మి బజాయిస్తారన్న.
మాట్లాడడం సభ్యత కాదు. పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని గురించి కానీ ఇలా మాట్లాడితే తమ్మలపల్లి ప్రజలే కాదు, ఇటు పీలేరు ప్రజలు కావచ్చు, అటు పుంగునూరు ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఎవ్వరూ ఒప్పుకోరు. ప్రజలందరూ మళ్ళీ మా వారిని గెలిపిస్తారు, అది ఖచ్చితంగా జరుగుతుంది. అది మీరు చూస్తారు, మేము చూస్తాము. ఇంకొకసారి ఇలా మాట్లాడకూడదు అనేసి అన్నదమ్ములకి అందరికీ మళ్ళా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నా.